అందరికీ ప్రభు అయిన క్రీస్తు పేరిట నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, భారతదేశంలో భర్త చనిపోయిన మహిళల యొక్క దయనీయమైన పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసినదే. భర్త చనిపోయిన మహిళను అందరూ చులకనగా చూస్తారు. భర్త చనిపోయిన మహిళ ఏ అలంకారము చేసుకోకూడదు, అందమైన ఒక చీర కట్టుకోకూడదు, అందంగా తన సంతోషాన్ని కనబరుచుకునే పరిస్థితి ఉండదు. తెల్ల చీర కట్టుకోవాలి. హైందవ స్త్రీలైతే నుదుటిన బొట్టు పెట్టకూడదు, ఉన్న బొట్టుని తీసేయాలి, తాలిబొట్టును తెంచేయాలి, చేతుకున్న గాజులను పగలగొట్టేయాలి. ఇకపోతే ఏ శుభకార్యానికి వెళ్ళడానికి ఆమెకు అవకాశం కానీ అర్హత కానీ ఉండదు. అంతేకాదు, ఎవరైనా బయటికి వెళితే ఇంటి నుండి లేదా ప్రయాణాల్లో ముందుకు సాగుతుంటే వారికి విధవరాలు ఎదురవ్వకూడదు. ఒక విధంగా చెప్పాలంటే తమ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నా ఈమె మాత్రం ఆ సంతోషాలలో పాల్గొనుటకు అర్హత లేనిదానిగా, కనీసం ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం లేనిదానిగా, ఇంట్లో ఒక మూలన మాత్రమే పడి ఉండేదానిగా, కుటుంబంలో కుటుంబ పరిస్థితులను కనీసం పర్యవేక్షించడానికి కూడా అర్హత లేనట్టుగా విధవరాల యొక్క పరిస్థితి ఉండడం ఈ భారతదేశంలో మనం చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ విష సంస్కృతి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ విష సంప్రదాయం? ఎవరు భర్త చనిపోయిన మహిళకు బొట్టు చెరిపేయాలని, తాలిబొట్టు తెంచేయాలని, మరి రంగురంగుల చీరలు కట్టుకోకూడదని, అందవిహీనంగా ఉండాలని, శుభకార్యాలకు అటెండ్ అవ్వకూడదని, ఎవరికి ఎదురు రాకూడదని, ప్రయాణాలు చేయకూడదని, కుటుంబ సభ్యులందరి సంతోషాలలో పాల్గొనకూడదని, ఏ కార్యక్రమానికి నోచుకోకూడదని ఎవరు నిర్ణయించారు? ఎక్కడిది సంప్రదాయం? ఎక్కడిది మూఢాచారం? అసలే భర్త చనిపోయి బాధల్లో శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న ఆ స్త్రీ ఎడల, ఆ మహిళ ఎడల ఇలాంటి భయంకరమైన విష సంస్కృతి రుద్దినది ఎవరు? ఆమె జీవితానికి ఇక ఆనందం లేని పరిస్థితులు కల్పించింది ఎవరు? యవన ప్రాయంలో భర్త చనిపోయినా అదే పరిస్థితి, నడివయసులో భర్త చనిపోయినా, ముసలి వయసులో భర్త చనిపోయినా, ఏ వయసు మహిళ అయినా సరే భర్త చనిపోతే ఆమె అందవిహీనంగా మారిపోవాలి, ఈ సంప్రదాయాన్ని అంతటిని ఆచారంగా నెత్తి మీద రుద్దుకోవాలి, జీవితాంతం బాధపడాలి. ఆమె చేసిన తప్పేంటి? భర్త చనిపోవడం ఆమె చేసిన పాపమా? రోగమొచ్చో లేదా ప్రమాదవశాత్తో ప్రకృతి విపత్తులోనో అనేక విధాలుగా మృత్యువు వెంటాడుతున్నప్పుడు ఏదో ఒక కారణాన భర్త చనిపోతే, మగవాడు చనిపోతే దానికి ఈమెను ఎందుకు శిక్షించాలి? ఎందుకు ఈమె ఆనందాన్ని కానీ, ఈమె పరిస్థితులు కానీ, లేదా ఈమెకున్న ఆ స్వేచ్ఛను కానీ హరించివేయాలి? ఎక్కడది సంప్రదాయం? ఎలా వచ్చింది? ఇదంతా ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా భారతదేశంలో ఉన్న స్త్రీల పట్ల ఇంత భయంకరమైన ఆచారం, దీనికి కారణమేంటి, మూలమేంటి, ఇది వాస్తవమా, ఇలా ఉండాలని ఏ శాస్త్రం చెప్పింది, ఏ గ్రంథం చెప్పింది, ఇది దేవుడు కల్పించిన పద్ధత లేకపోతే మనుషులు కల్పించిన ఆచారణ, ఇలాంటివన్నీ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలో ఇలాంటి మూఢాచారాలు, మూఢత్వంతో నిండిన ఎన్నో సాంఘిక దురాచారాలు చాలా ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఇప్పటికీ భర్త చనిపోయిన మహిళ యొక్క జీవిత విధానం ఇలాగే ఉండాలని తరతరాలకు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ దేశంలో ఇంకా దానిని ఇంకా ఆచరిస్తూనే ఉన్నారు, స్త్రీలపై రుద్దుతూనే ఉన్నారు. దీనంతటికి కారణమేంటి? ఎవరు దీనికి కారణం? ఒక్కసారి ఆలోచించండి. విషయం ఏంటంటే, ఒక బ్రాహ్మణ స్త్రీకి భర్త చనిపోయాడు, ఆమెను మరొకడెవడు చేసుకోకూడదు, ఈమె కూడా మరొకరిని ఇష్టపడకూడదు. కాబట్టి ఒకవేళ ఇలాంటి పరిస్థితి సంభవిస్తుందేమో, మా కులంలో మాకు అప్రతిష్ట ఫాలో అవుతుంది, ఆమె ఇక జీవితాంతం ఎవరు ఆమెను చూడకూడదు, ఆమె ఎవరిని చూడకూడదు అంటూ ఒక చీకటి గదిలో కూడా బంధించేసిన సందర్భాలు లేకపోలేదు. వీటన్నిటిని బట్టి తమ కులంలో ఇలాంటి పరిస్థితి, అంటే ఒక బ్రాహ్మణుడికి భార్య అయినప్పుడు ఆ బ్రాహ్మణుడు చనిపోతే ఆ మహిళ ఇంకా వేరే పురుషుడు వంక చూడకూడదు అనే కేవలం తన కులానికి మాత్రమే ఈ పద్ధతి పెట్టుకోలేక, వీళ్ళ ఆధిపత్యం వలన మిగిలిన కులాలలో ఉన్న స్త్రీలందరినీ ఆ ఉచ్చులోనికి లాగేసి ఈ దురాచారాన్ని వారిపై రుద్దేసి ఈరోజు స్త్రీల పట్ల ఒక భయంకరమైన వివక్ష బ్రాహ్మణిజం ప్రదర్శించింది. ఇది ప్రతి ఒక్కరూ నమ్మాల్సిన నిజం. అందుకే వీళ్ళు సతీ సహగమనం అనే దురాచారాన్ని ప్రజల్లోనికి తీసుకొచ్చారు. ఆ తర్వాత విధవరాలు అనగా భర్త చనిపోయిన మహిళ ఈ విధంగా ఉండాలంటూ ఒక భయంకరమైన శాసనాన్ని వీరు చేసేశారు. దీనికి ఒక అందమైన కథ అల్లారు.
ఆ కల్పిత కట్టుకథ ఎక్కడది అని అంటే మహాభారతంలోనిది. మహాభారతం ఆది పర్వములో ఒక కథ ఉంది. ఆ కథ ఆధారంగా ఈరోజు విధవరాలకు భర్త చనిపోయిన మహిళకు ఈ ఆచారాన్ని రుద్దేశారు. ఈ ఆచారాన్ని రుద్దడానికే ఆ కథ అల్లినట్టుగా కూడా మనకు కనబడుతుంది. దాని సంగతి ఏంటో మీకు కూడా తెలియాలి. దేవతల గురువు అయిన బృహస్పతి తన తమ్ముడైన ఉతధ్యుడు అనే అతని ఇంటికి వస్తాడు. ఈ ఉతధ్యుడు అనే అతడు తన భార్యతో చక్కగా కాపురం చేసుకుంటాడు. ఈ ఉతధ్యుడు అనే అతనికి అన్నే దేవతల గురువైన బృహస్పతి. మహాభారతంలో ఆది పర్వంలో ఉన్న ఒక కథ ఇది. ఈ ఉతధ్యుడు యొక్క భార్య మమత, ఆమె గర్భవతిగా ఉంటుంది. ఆ సమయంలో వీళ్ళ ఇంటికి వచ్చిన ఈ బృహస్పతి మరదల యొక్క పొందు కోరతాడు. వారికి అది తప్పు కాదు. దీనిని దేవర న్యాయంగా మాట్లాడుకునేవారు. అంటే తమ్ముడు భార్య పొందు కోరుకోవడం కూడా దేవర న్యాయమే అంటూ ఆ రోజుల్లో ఒక ఆచారం ఉంది. ఇలాంటి పరిస్థితులలో బృహస్పతి తమ్ముడు భార్య మమత అందంగా ఉండడాన్ని బట్టి ఆమెను మోహించి ఆమె పొందుకోరినప్పుడు ఇక చేసేదేమీ లేక ఇది దేవర న్యాయం అని ఆలోచించిన ఉతధ్యుడు కూడా ఓకే అంటాడు. గర్భవతిగా ఉన్న మమతతో ఇతడు శయనిస్తాడు. ఆ సమయంలో గర్భములో ఉన్న శిశువు బృహస్పతి యొక్క వీర్యాన్ని కాళ్ళతో తన్నుతాడు. ఇది విషయం. బృహస్పతి ఆల్రెడీ అవయవాలన్నీ రెడీ అయిపోయి శిశువు రేపో మాపో పుట్టడానికి రెడీగా ఉన్న శిశువుని బృహస్పతి ఏం చేస్తాడంటే శపిస్తాడు. ఎలా, నీవు పుట్టుకతోటి గుడ్డివాడిగా పుట్టాలని శపిస్తాడన్నమాట. ఇలా పుట్టినవాడు దీర్ఘతముడు. గుడ్డివాడిగా పుట్టినా కూడా ఈ దీర్ఘతముడు ఏం చేస్తాడంటే వేద వేదాంగ విద్యలన్నింటినీ అభ్యసించి మంచి పేరు తెచ్చుకుంటాడు తన జీవితంలో ఎదుగుతున్న కొలది. ఈ విధంగా ఎదిగిన గుడ్డివాడైన దీర్ఘతముడు ఒక బ్రాహ్మణ కన్యను చేసుకుంటాడు. చేసుకున్న నాటి నుండి ఏమైనా సుఖపడ్డాడనంటే గుడ్డివాడైన భర్తను ఆమె సరిగా చూడదు. ఆమె పేరు ప్రద్వేశిని, బ్రాహ్మణుని యొక్క కుమార్తె. పెళ్లి చేసుకున్న గుడ్డివాడైన భర్తను ఈమె సరిగా పట్టించుకోదు, విలువివ్వదు, చులకనగా చూస్తుంది. చివరికి ఈమె పోషించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వీరికి పిల్లలు పుట్టినా ఆమె పద్ధతులు ఏమాత్రం మార్పు లేదు. చివరికి ఎంతకాలం నిన్ను పోషించాలి, ఏ భార్యనైనా భర్త భరించాలి, కానీ నేను భరిస్తున్నాను నిన్ను, ఇంకెంతకాలం నిన్ను పోషించాలి అనని ఈ దీర్ఘతముని ఇంటి నుంచి గెంటేస్తుంది. తల్లికి తన పిల్లలు కూడా అడ్డు చెప్పరు. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘతముడు అప్పటికే వేద వేదాంగ విద్యలన్నింటినీ అభ్యసించి మంచి పేరు గడించి తన తపోబలంతో తన జ్ఞానబలంతో నిండిన వాడిగా ఉండడం వలన ఇతడు ఏం చేస్తాడంటే తన భార్యను శపిస్తాడు. తన భార్య చేసిన పనిని బట్టి తన భార్యతో పాటు యావత్తు మహిళలందరూ ఈ విధంగా ఉండాలి అని అంటూ ఒక శాపాన్ని ఇచ్చేస్తాడు. ఏంటి ఆ శాపం అంటే, ఉన్నత కుటుంబంలో పుట్టినదైనా ధనికురాలైనా ఎవరైనా సరే, భర్త లేని ఏ స్త్రీ అయినా సరే అందవిహీనంగా ఉండాలి. గాజులు వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, తాలిబొట్టు తెంచేసుకోవాలి, అందమైన రంగురంగుల బట్టలు వేసుకోకూడదు, శుభకార్యాల్లో పాల్గొనకూడదు. ఇలా ఈరోజు విధవరాళ్ళు ఎడల ఏ విధంగా అయితే నిర్వర్తిస్తున్నారో, విధవరాలు ఎలా ఉండాలని ఇప్పుడు కూడా ఎలాగైతే ఈ ఆచారాన్ని మహిళలందరిపై రుద్దారో, ఈ క్రమం అంతటిని కూడా ఆ దీర్ఘతముడు, భార్యతో వెలివేయబడి భార్యతో గింటి వేయబడిన ఈ దీర్ఘతముడు అనేవాడు శాపంగా తన భార్య చేసిన పనులు బట్టి యావత్ మహిళలందరికీ ఇచ్చేశాడు అనేది ఒక కథ. నన్ను అడిగితే మహాభారతం అంతా కథలే అని నేను ఖచ్చితంగా నిరూపిస్తూ ఉంటాను. ఎదురు చూస్తూ ఉండండి. రామాయణం అనేది వడపోసేసాను. రామాయణం కూడా ఒక కల్పిత కథ అని, రామాయణంలో ఉన్న సంఘటనలన్నీ వాస్తవాలు కాదని ఇప్పటికే నేను సమాజంలో బయటపెట్టాను. ఇంకా కొన్ని వాస్తవాలు బయటపెడుతూనే ఉంటాను. ఇప్పుడు మహాభారతం కూడా నేను వడపోస్తున్నాను. ఈ మహాభారతం అంతా కూడా కట్టుకథలు, కల్పిత కథలు తప్ప వాస్తవాలు కాదని నేను ముందు ముందు నిరూపిస్తాను. అందులో భాగంగా భర్త చనిపోయిన మహిళకు ఉండే ఆచారం కూడా ఒక కల్పిత కథ ఆధారంగా బ్రాహ్మణులు చేసిన కుట్ర అని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఈ దీర్ఘతముడు తన భార్య ఇంటి నుంచి గెంటేసిన తర్వాత తన భార్య చేసిన పనికి యావత్ మహిళలందరినీ శపించాడు. న్యాయం అంటారా చెప్పండి. ఈ కథను వాస్తవం చేస్తూ బ్రాహ్మణులు మహిళలందరి ఎడల ఒక భయంకరమైన దురాచారాన్ని రుద్దేశారు. ఈరోజు యవ్వనప్రాయంలో భర్త చనిపోయినా ఆ మహిళ సోదరి యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందంటే భర్త చనిపోతే చాలా దారుణంగా హైందవ కుటుంబాలను చూస్తారు.
దీనినే ఈరోజు భారతదేశంలో ఉన్న మహిళలు అందరిపై కూడా రుద్దేశారు. ఇప్పటికీ దురాచారం కొనసాగుతూనే ఉంటుంది. ఏ ఆనందం ఉండదు ఆ విధవరాలకి, సంతోషం ఉండదు, కుటుంబ సభ్యులతో ఏ శుభకార్యంలో పాల్గొనడానికి ఉండదు, ఎదురు రావడానికి ఉండదు, ప్రయాణాలు చేయడానికి ఉండదు, రంగురంగుల బట్టలు వేసుకోవడానికి ఉండదు, అందంగా అలంకరించుకోవడానికి ఉండదు. ఒక భయంకరమైన దురాచారం ఈ కట్టుకథ ఆధారంగా మహిళలందరిపై రుద్దేశారు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, కట్టుకథలు కల్పిత కథల ఆధారంగా భారతదేశంలో ఉన్న మహిళల పట్ల ఒక భయంకరమైన సాంఘిక దురాచారాన్ని రుద్దేశారు. దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. ఇది దేవుడు కల్పించింది కాదు, ఇది ఈ వ్యాసుడు, మహాభారతం రాసిన వ్యాసుడు కల్పించిన ఒక కట్టుకథే ఈ దీర్ఘతముడి యొక్క జీవితం. ఇతడు శాపం ఆధారంగా భారతదేశంలో ఉన్న మహిళలు, భర్తలు చనిపోయిన మహిళలందరి పట్ల ఈ భయంకరమైన తత్వాన్ని రుద్దేశారు. అయితే ఒక క్రైస్తవ సేవకునిగా బైబిల్ని బట్టి చాలా గర్విస్తున్నాను, ఎందుకంటే భర్త చనిపోయిన మహిళ ఎడల దేవుడు కరుణ చూపించాడు. ఆమెకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించాలని ఆశించాడు. కన్నతండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, బైబిల్లో చెప్పబడిన దేవుడు, ఆ దేవుడు తన బిడ్డల ఎడల భర్త చనిపోతే ఈమె చేసిన పాపం ఏముంటుందండి? భర్త ఏ కారణంతో చనిపోయినా ఈమెకెందుకు శిక్ష, ఈమెందుకు శిక్షింపబడాలి? బైబిల్లో రూతు గ్రంథం అనేది ఒకటి ఉంది. ఆ గ్రంథంలో ముఖ్యంగా ఇద్దరు స్త్రీలు కనబడతారు. భర్త చనిపోయిన ఒక స్త్రీ ఉంది, ఆమె నయోమి. ఆమె తన ఇద్దరు కుమారులకు వివాహం చేసిన తర్వాత, వివాహమైన 10 సంవత్సరాలకి వారు కూడా కొన్ని కారణాల వల్ల చనిపోయినప్పుడు ఆ కోడళ్ళు విధవులుగా మిగిలిపోతారు. ఆ సమయంలో అత్తగారు ఏం చేస్తుందంటే, అమ్మా నేను ముసలిదాన్ని అయిపోయాను, కాబట్టి మీరు నా దగ్గర ఉండి మీ యవ్వన జీవితాన్ని, మీ నుండి జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దు, మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయి మీకు నచ్చిన పురుషుని వివాహం చేసుకుని ఆనందంగా జీవించండి అన్నప్పుడు, ఇద్దరు కోడళ్ళు, ఒక కోడలు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతుంది, కానీ మరొక ఆమె రూత్ అనే ఒక ఈ యవనస్తురాలు విధవరాలు ఏం చేస్తుందంటే, నువ్వు నాకు అత్తవు కాదు, నువ్వు నాకు అమ్మతో సమానం, ఎప్పుడైతే నీ కొడుకుని చేసుకున్నానో అప్పటి నుంచి నీవే నాకు దిక్కు, నువ్వు నమ్మిన దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తాను, నువ్వేం చేయమంటే అదే చేస్తాను, నువ్వు ఎలా చెబితే అలా వింటాను, ఇక మీదట నీ ఇల్లే నా ఇల్లు అని అంటూ తన అత్తగారితో పాటు స్వదేశానికి, స్వగ్రామానికి వచ్చేస్తుంది. అలా యవనస్తురాలు జీవితాన్ని చక్కబరచడానికి నయోమి అనే అత్తగారు మరి తన బంధువులలో ఒక అతనిని పెళ్లి చేయడానికి చాలా విషమ ప్రయత్నాలు చేసి చివరికి ఆ కోడలకి, యవనస్తురాలైన విధవరాలైన కోడలకి మరొక అతన్ని వివాహం చేసి ఆమె జీవితాన్ని నిలబెడుతుంది. చక్కని కుటుంబంగా బోయజు, రూతు అనే ఆ ఇద్దరి జీవితాల కుటుంబం గురించి ఆదర్శంగా ఈరోజు క్రైస్తవ సమాజం అంతా తీసుకుంటుంది. ఆలోచించండి, విధవరాల ఎడల దేవుడు న్యాయం చేయాలని చూస్తున్నాడు తప్ప, ఆమెను ఇంకా బాధించి, ఆమెను అందవిహీనంగా కనబడాలని, ఆమె ఎదురొస్తే అశుభం అంటూ, ఆమె ఏ ఆనందము లేకుండా ఉండాలంటూ ఏ తండ్రి నిర్ణయించడు? బైబిల్లో చెప్పిన కన్న తండ్రి అయిన దేవుడు కూడా స్త్రీల పట్ల ప్రేమను చూపించాడు, విధవరాళ్ళ పట్ల న్యాయం చేశాడు. దీని గురించి బైబిల్లో మరొక మాట మీకు చదివినిపిస్తాను. తిమోతికి రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని సంగతులు చదువుతున్నాను, చూడండి. యవనస్తులైన విధవరాండ్రను లెక్కల్లో చేర్చవద్దు. అదేంటి, యవనస్తురాలైన భర్త చనిపోయిన మహిళను లెక్కల్లో చేర్చవద్దు అంటున్నట్టు, విధవరాలు లెక్కల్లో చేర్చవద్దు. 60 సంవత్సరాలు నిండిన స్త్రీని మాత్రమే విధవరాలు అని చెబుతున్నాడు. చూసారా, 60 సంవత్సరాలు అంటే ముదుసెల వయసు దగ్గరలో పడిపోయిన స్త్రీని మాత్రమే విధవరాల లెక్కలో చేర్చండి, యవ్వన స్త్రీలైన వారు భర్త చనిపోతే విధవరాల లెక్కలో చేర్చొద్దు, ఎందుకంటే వారి జీవితాల్లో జరగకూడని పరిస్థితులు జరుగుతాయి, విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు కూడా ఉంటాయి, పాపములో పడిపోవచ్చు. కాబట్టి 14వ వచనంలో చెబుతున్నాడు, యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని, ఏ యవ్వన స్త్రీలు, భర్త చనిపోయిన యవ్వనంలో ఉన్న స్త్రీలు ఎవరైనా ఉంటే వారు ఏ పాపంలోని పడిపోకుండా యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. భర్త చనిపోయిన స్త్రీని దేవుడు చాలా గొప్పగా చూస్తున్నాడు. ఆమె వివాహం చేసుకోవాలి, బిడ్డలను కనాలి, గృహ పరిపాలన జరిగించాలి, గౌరవంగా జీవించాలి అని చెబుతున్నాడు. ఇది బైబిల్ దేవుడు చెప్పిన బోధ.
ఇది ప్రపంచమంతటికి ఆమోదయోగ్యమైన బోధ. ప్రజలందరిలో ఈరోజు స్త్రీల ఎడల వివక్షత చూపిస్తున్న ఈ భయంకరమైన విధవ సంప్రదాయాన్ని రూపుమాపే బోధ, స్త్రీలకు న్యాయం చేసే బోధ, భర్త చనిపోయిన స్త్రీలను గౌరవించే బోధ, బైబిల్ బోధ, యేసు చెప్పిన బోధ. ఇప్పుడు ఆలోచించండి, మహాభారతంలో చెప్పబడిన ఆ దీర్ఘతముడి యొక్క కల్పిత కథను బట్టి యావత్తు భర్త చనిపోయిన స్త్రీలందరినీ ఈరోజు ఒక భయంకరమైన మూఢాచారంలోనికి నెట్టేసిన మహాభారతం గొప్పదా? లేక భర్త చనిపోయిన స్త్రీ పట్ల న్యాయం జరిగించిన బైబిల్ బోధ గొప్పదా? బైబిల్ గొప్పదా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే భయంకరమైన అజ్ఞానంలో ఉన్నవారులారా, బయటికి రండి, సత్యం వైపుకి రండి, దేవుని వాక్యం వైపుకి రండి, దేవుని వైపుకి రండి, మీ జీవితాన్ని దేవుని వాక్యంతో వెలిగించుకోండి. దేవుడు మీ అందరి క్షేమాన్ని కోరుతున్నాడు. ప్రతి ఒక్కరూ అజ్ఞానంలో నుండి బయటకు వచ్చి క్రీస్తు చెంతకు చేరాలని ప్రేమతో మీ అందరికీ పిలుపునిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవా, ఈరోజు నా భారతదేశంలో ఎన్నో సాంఘిక దురాచారాలు నిండిపోయిన క్రమంలో భర్తలు చనిపోయిన స్త్రీలందరి పట్ల ఒక భయంకరమైన మూఢాచారం రాజ్యమిల్లుతుండగా దానిలో నుండి ప్రతి ఒక్కరిని విడిపించడానికి ఒక వాస్తవాన్ని మీ పిల్లలకు తెలియజేశాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఏది సత్యమో ఏది అజ్ఞానమో తెలుసుకుని ఏవి కట్టుకథలు ఏవి వాస్తవాలు గ్రహించి సత్యం వైపుకు నడిపింపబడాలని ప్రభువైన క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.